బీఆర్ఎస్ విస్తరణ పార్టీ పటిష్టతపై సీఎం కేసీఆర్ దృష్టి పెట్టారు దీనిలో భాగంగా ఈ ఇరవై ఆరున మహారాష్ట్రలో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు కాందర్ లోహాలో జరిగే ఈ సభలో పార్టీలోకి భారీగా చేరికలు ఉండనున్నాయి బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ సమక్షంలో ఎన్సీపీకి చెందిన పలువురు కీలక నేతలు గులాబీ తీర్థం పుచ్చుకోనున్నారు దేశవ్యాప్తంగా భారత రాష్ట్ర సమితి విస్తరణ బలోపేతం దిశగా పార్టీ అధినేత సీఎం కేసీఆర్ చర్యలు చేపట్టారు ఇందులో భాగంగా ఈ నెల ఇరవై ఆరున మహారాష్ట్రలో కాందార్ లోహాలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు ఈ సభలో భారీ సంఖ్యలో స్థానిక నేతలు సీనియర్ రాజకీయ నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు ముఖ్యంగా నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నేతలు గులాబీ తీర్థం పుచ్చుకునేందుకు ముందుకొచ్చారు ఈ మేరకు ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ తో పలువురు ఎన్సిపి నేతలు భేటీ అయ్యారు బహిరంగ సభ నిర్వహణ చేరికలు మహారాష్ట్రలో బీఆర్ఎస్ పార్టీ బలోపేతంపై బారితో సీఎం కేసీఆర్ చర్చించారు ఇప్పటికీ మహారాష్ట్రలోని నాందేడ్లో బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున నిర్వహించిన బహిరంగ సభ విజయవంతమైంది ఈ సభ ద్వారా దేశ రాజకీయాల్లో బీఆర్ఎస్ సత్తా చాటడంతో పాటు సంచలనంగా మారింది దేశ రాజకీయాలు బీఆర్ఎస్ వైపు చూసేలా చేసింది ఇదే స్ఫూర్తితో త్వరలో జరగనున్న కాందార్ లోహ సభను అంతకు మించి విజయవంతం చేసేందుకు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ముమ్మర కసరత్తు చేస్తున్నారు భారత రాష్ట్ర సమితి పార్టీ విధానాలు సీఎం కేసీఆర్ అమలు చేస్తోన్న పథకాలు మిచ్చి నచ్చిన పలు రాష్ట్రాల్లోని రాజకీయ నాయకులు గులాబీ పార్టీలో చేరేందుకు వరుస కడుతున్నారు ఇందులో భాగంగానే మహారాష్ట్ర నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు కీలక సీనియర్ నేతలు ఆ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ లో చేరేందుకు ముందుకొచ్చారు వీరంతా ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యారు ఎన్సీపీ నుంచి బీఆర్ఎస్ లో చేరే వారిలో మాజీ ఎమ్మెల్యే ఎన్సిపి కిసాన్ సెల్ అధ్యక్షుడు శంకరన్న డోన్గే मजी एम एल नागनाथ गिसेवाड एनसीपी नांदेड जिला अद्यक्ष दत्ता पवार एनसीपी यूथ से शिवराज दोंगधे एनसीपी नांदेड शिवदास किसान मोर्चा अनोहर पाटिल एनसीपी अधिकार प्रतिनिधि डॉक्टर सुनील पाटील एनसीपी लोह सुभाष वाकोरी एनसीपी खमदार अत्तांगे जिला परिष्द अडवेट विजय दोडे एनसीपी यूथ प्रेसिडेंट हनुमंत कल्याणकर् प्रवीण जातेवाड संतोष वारका స్వాప్నిల్ పీరే తదితరులున్నారు వీరంతా పెద్ద సంఖ్యలో తమ కార్యకర్తలు అనుచరులతో బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నట్లు ప్రకటించారు దేశ రాజకీయాలు ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పే లక్ష్యంగా బీఆర్ఎస్ ముందుకు సాగుతోంది ముఖ్యంగా తెలంగాణలో సీఎం కేసీఆర్ అమలు చేస్తోన్న రైతు ప్రజా సంక్షేమ పథకాలు దేశం మొత్తాన్ని ఆకర్షిస్తున్నాయి ఇలాంటి పథకాలు తమ రాష్ట్రాల్లోనూ అమలు చేయాలనే డిమాండ్ దేశ వ్యాప్తంగా వినిపిస్తోంది సీఎం కేసీఆర్ లాంటి దార్శనికత గల నాయకుడు తమకు ముఖ్యమంత్రిగా ఉండాలని అన్ని రాష్ట్రాల ప్రజలు కోరుకుంటున్నారు బీఆర్ఎస్ ద్వారా సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి రావటాన్ని వారంతా సాదారంగా స్వాగతిస్తున్నారు బీఆర్ఎస్ ద్వారానే దేశవ్యాప్తంగా తెలంగాణ పథకాలు అమలవుతాయని తమ జీవితాల్లో వెలుగులు నిండుతాయని వారు విశ్వసిస్తున్నారు ఇందుకు నాందేడ్ సభా విజయవంతం కావటమే సాక్ష్యంగా నిలుస్తోంది